గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే అంశాలు పీసీఓడి సమస్యలు, అలాగే థైరాయిడ్ సమస్య. సో ఇవి ఎందుకు వస్తాయి, వీటికి ఎలాంటి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయి వంటి వివరాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. ఆవిడని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో కవిత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ఎక్కువ థైరాయిడ్ ఉండే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటండి? ఓకే, సో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో సదసారణం కనిపించే డిజీజెస్లో ముఖ్యంగా మనకు నెవడేస్ పీసీఓడి అండ్ హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తున్నాం. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళన్నీ గమనిస్తున్నాం. పీసీఓడి అంటే కనుక మేజర్గా ఓవేరియన్ డిజీస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీస్ అంటూ ఉంటాం. సో ఇది రావడానికి మామూలుగా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో మేజర్ పార్ట్ ఆర్గాన్స్ ఓవరీస్, యూట్రస్, ట్యూబ్స్ ఉంటుంటాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు పీసీఓడి కనుక సమస్య ఉన్న వాళ్ళకి, లేకుంటే సెడెంటరీ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం అనేది ఉంటుంది. సో నార్మల్ పీరియడ్ కనుక తీసుకుంటే 28 డేస్ ఉంటుంది, 28+2 or -2 ఈజ్ ఓకే. బట్ ఇలాంటి కేసెస్లో ఏమంటారు, ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ రావడం అండ్ మిడ్ ఓవ్యులేటరీ పీరియడ్ అంటే మామూలుగా ఫస్ట్ 14 డేస్, సెకండ్ 14 డేస్ అనేది ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ డీల్ చేస్తుంది. వీళ్ళు ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ వాళ్ళు ఏమవుతుందంటే పోస్ట్పోనింగ్ ఆఫ్ ద పీరియడ్, ఏదో ఎల్హెచ్ ఎక్కువ అవుతుంది అనుకోండి 35 డేస్, 40 డేస్, 2 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. తగ్గింది అనుకోండి 15 డేస్కి ఒకసారి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. సో రెండింటిలో నార్మల్ పీరియడ్ అంటే ఓవ్యులేషన్ అనేది ఉంటుంది. వీళ్ళలో ఒక ఫాలికల్ అనేది 1 or 2 follicles ఎదిగి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి, దట్ ఈస్ నథింగ్ బట్ ఓవ్యులేషన్. వీళ్ళలో ఆ ప్రొసెస్ అనేది జరగదు, జరగకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్లో ఒకసారి మనకి లెఫ్ట్ ఓవరి పనిచేస్తుంది, ఒకసారి రైట్ ఓవరి పనిచేస్తుంది. కాబట్టి ఈ సిస్ట్ అనేది, ఈ ఫాలికల్ అనేది సిస్ట్ రూపంలో మారి లెఫ్ట్ ఓవర్లో రైట్ ఓవర్లో మల్టిపుల్ ఆల్టర్నేట్ మంత్స్లో రిలాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటున్నాం. సో దీనివల్ల మనం నష్టపోతున్నాం కాబట్టి వీఆర్ కాలింగ్ యాజ్ అ డిజీజ్. సో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ మనకి అనేది గమనిస్తూ ఉంటాం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ అవ్వడం, అన్వాంటెడ్ గ్రోత్ అవ్వడం అండ్ సిస్టులో మనకి టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఉంటున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బయోలేటరల్ యూనిలేటరల్ కంటే కూడా బయోలేటరల్ పీసీఓడి ఉన్న వాళ్ళకి మనకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ గమనిస్తున్నాం. ఫర్దర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం, దట్టు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి ఫ్యూచర్లో మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటంతో పాటు అండ్ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఒకటి స్టార్ట్ అయితే దాన్ని సరిగ్గా విధంగా చికిత్స చేయకుండా ఇట్ మే లీడ్స్ టు డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి మేడం. నాకు థైరాయిడ్ 1 year మేడం వచ్చి థైరాయిడ్ వచ్చి. ఓకే, బాడీ పెయిన్స్ అలా కూడా ఉంటాయి మేడం గారు థైరాయిడ్ వల్ల. అవును, మీ వయసు ఎంత అండి? టీఎస్హెచ్ ఎంత డిటెక్ట్ అయింది మీకు మేడం? థైరాయిడ్ లో T3 T4 టీఎస్హెచ్ ఉంటుంది కదా, ఎంత డిటెక్ట్ అయింది మీకు? 14 అంటే 14% ఉంది మేడం. 14 ఉంది. ఎంత డోస్ వాడుతున్నారు మీరు? 50 mg వాడుతున్నాం మేడం. ఓకే, సో నార్మల్ కి వచ్చిందా మరి వాడిన తర్వాత టీఎస్హెచ్ అనేది? అలానే ఉంది మేడం, నాకు కాకపోతే బాడీ పెయిన్స్ అవి ఎక్కువగా ఉంటున్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 34 మేడం. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి థైరాయిడ్ అనేది? లేదు మేడం గారు, లేదు. సో నార్మల్గా థైరాయిడ్, టీఎస్హెచ్ హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం మీకున్న సమస్య అనేది. బేసిక్ హార్మోన్ మన బాడీలోకి మేజర్ హార్మోన్స్ థైరాయిడ్ 3-4 హార్మోన్స్ నార్మల్ ప్రొడక్షన్ కావాలి. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోతే టీఎస్హెచ్ అనేది రేజ్ అనేది అవుతుంది. సో మన బాడీలో మేజర్గా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ మనకు నార్మల్ ఫంక్షనింగ్ చేయాలి అంటే మనకి ఇది హార్మోన్స్ అవసరం. ఎందుకంటే మెటబాలిక్ రేట్ అనేది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా థైరాయిడ్ హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల డల్నెస్ అనేది, డ్రౌజినెస్ అనేది, కాల్షియం డెఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ పెయిన్స్ రావడం, ఆర్థరైటిస్ రావడం, వాపులు రావడం అండ్ వెయిట్ పుట్టాన్ అవుతూ ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, కొలెస్ట్రాల్ రేజ్ అవ్వడం, ఇనిషియలీ లో బీపీ దాని తర్వాత హై బీపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, సివియర్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్కిన్ డ్రైనెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మీకు వచ్చిన బాడీ పెయిన్స్ మ్యాక్సిమం డ్యూ టు థైరాయిడ్ వల్లనేనండి. ఆల్మోస్ట్ టీఎస్హెచ్ అనేది మనకు 5.5 బిలో ఉండాలి, ఇట్ ఈస్ డిటెక్టెడ్ డబుల్. కాబట్టి విత్ మెడిసిన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్. ఇప్పుడు మీ విషయంలో రీసెంట్లీ 1 year అంటున్నారు, తరైన 50 mg వాడుతున్నా కూడా స్టిల్ ప్రాబ్లమ్ అదే విధంగా ఉందంటున్నారు కాబట్టి డోసేజ్ సరిపోలేదు. ఇప్పుడు మీరు వాడే 50 mg పాటు హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే మనం ఇచ్చే మెడికేషన్లో గ్లాండులర్ యాక్టివిటీ అనేది జరిగి టీఎస్హెచ్ నార్మల్గా అవుతూ 2-3 రేంజ్లో మెయింటైన్ అవడంతో పాటు బాడీ పెయిన్స్ తగ్గి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న సిమ్టమ్స్ అనేది తగ్గడంతో పాటు ఇప్పుడు రాని ప్రాబ్లమ్స్ నథింగ్ బట్ కాంప్లికేషన్స్ కూడా లేకుండా ఓవరాల్గా నార్మల్గా రికవర్ అనే కేసెస్ ఉన్నాయి. ఎవరైతే 1-2 years లోపల థైరాయిడ్ డిటెక్ట్ అయిపోయి కనుక వస్తే వాళ్ళకి టాపరింగ్ ఆఫ్ ద డోసెస్ అండ్ కంప్లీట్ సొల్యూషన్ కూడా మన దగ్గర ఉందండి.
అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ప్రజెంట్ ఆఫ్టర్ మెడికేషన్ బిఫోర్ మెడికేషన్ ఏం మందులు వాడినారు, ఏం రిపోర్ట్ అనేది తీసుకొని వస్తే ఎంతకాలం మెడిసిన్స్ వాడాలి, మీకున్న సిమ్టమ్స్ బట్టి చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే, మరొక కాలర్ పుట్టపర్తి నుంచి లైన్లో ఉన్నారు. అరుణ గారు, అరుణ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. హలో, హలో మేడం చెప్పండి. నమస్తే చెప్పండి అమ్మా. మేడం నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం, పీరియడ్స్ సరిగ్గా రావు, 5 మంత్స్ 6 మంత్స్ కి వస్తారు మేడం, బ్లీడింగ్ ఉంటారు మేడం, ఇంజెక్షన్ తీసుకుంటేనే నిలుస్తుంది. ఓకే మేడం, డాక్టర్ ని కన్సల్ట్ అయ్యింది మేడం, టెస్ట్లు చేస్తున్నారు మేడం, మేడం వచ్చేసి ఎక్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకేసారి 2-3 విడుదల అవుతున్నాయి, ఆపరేషన్ చేయాలా అన్నారు మేడం. ఓకే, పిల్లలు లేరండి మీకు? ఇంకా లేరు మేడం, 6 ఇయర్స్ అవుతాను మేడం. వయసు ఎంత అండి మీది? ఇయర్స్ మేడం. వయసు ఎంత మేడం? ఎంత అండి? 29 ఇయర్స్. ఓకే, సో మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉందా మేడం? మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి? 10 ఇయర్స్ నుంచి ఉంది మేడం, మ్యారేజ్ కాకముందు ఇట్లా 3 ఇయర్స్ ఉన్నాయి. ఓకే ఓకే, పెళ్ళైన తర్వాత పిల్లల కోసం కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం అని తెలిసింది మేడం. ఓకే ఓకే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ అంటారు. మన దగ్గర ఇలాంటి కేసెస్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. బట్ క్రానిక్ సిటీ ఉందన్నారు, ఆల్మోస్ట్ ఏజ్ కూడా 29 అంటున్నారు. ఒకసారి కనుక 30 క్రాస్ అయిపోతే నార్మల్గానే మనకు అంటే ఓవ్యులేషన్ కెపబిలిటీ అని తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు హోమియో చికిత్స వాడడం వల్ల ఏంటంటే మీకు 1 in 6 months మాత్రమే పీరియడ్స్ రావడం అనేది ఉంది, అది ఫస్ట్ కరెక్షన్ చేయాలి. టు బి ప్రెగ్నెన్సీ రావాలంటే మనకు మేజర్గా పీరియడ్ షుడ్ బి రెగ్యులర్, 28-30 డేస్ ఉండాల్సిందే, డ్యూరేషన్ 3-5 డేస్ ఉండాలి, పెయిన్లెస్ పీరియడ్ అనేది ఉండాలి, సిస్ట్ లాంటి ఉండకూడదు, ఓవ్యులేషన్ క్వాలిటీ మెయింటైన్ అవ్వడంతో పాటు ఓవ్యులేషన్ అవ్వడం అనేది జరగాలి. ఈ 5 దాంతోపాటు ట్యూబ్స్ నార్మల్గా ఉండాలి, గర్భసంచారం నార్మల్గా ఉండాలి. ఈ 7 స్టెప్స్ కనుక నార్మల్గా ఉంటే నో వన్ విల్ స్టాప్ టు బికమ్ ప్రెగ్నెన్సీ. బట్ మీ విషయంలో పీసీఓడి ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్గా ఉంటే కనుక ఫస్ట్ 5 స్టెప్స్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అది మనం కనుక కరెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అవడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం షార్ట్కట్ మెథడ్స్లో వెళ్తే మనకి ఏమవుతుందంటే ఓన్లీ పీరియడ్స్ మెడిసిన్స్ వాడితే పీరియడ్స్ వస్తాయి, ఇండ్యూస్ అవ్వడం వల్ల ఉంటుంది, ఇండ్యూస్ చేయడం వల్ల ఓవ్యులేషన్ అవుతుంది, బట్ క్వాలిటీ ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలుపుదల ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల ఏమవుతుందంటే పీరియడ్ రెగ్యులారిటీ, హార్మోన్స్ కరెక్షన్ అవడంతో పాటు ఓవ్యులేషన్ అవడంతో పాటు క్వాలిటీ నార్మల్గా అవుతుంది, కాబట్టి సిస్ట్లు కరిగిపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ న్యాచురల్ మెథడ్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు బిఫోర్ గోయింగ్ టు లాప్రోస్కోపీ అండ్ ఐయూఏ కంటే ముందు హోమియో చికిత్స వాడండి, ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ అనేది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఐయూఏ చేయించినా కూడా మీకు ఇన్స్టెంట్ 1 మంత్ 2 మంత్స్ వరకు ఎఫెక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఏదైనా లాప్రో చేసినా కూడా అంటే ఎండ్ ప్రొడక్ట్ అనేది సిస్ట్లు కాబట్టి ఓన్లీ సిస్ట్లు మాత్రమే జరుగుతుంది, బట్ హార్మోన్స్ కరెక్షన్ అనేది జరగదు. ఓన్లీ మీకు 1-2 మంత్స్ 3 ఇయర్స్ మాత్రం వస్తే తప్ప ఓవ్యులేషన్ క్వాలిటీ అనేది పెరగకపోయే అవకాశాలు ఉంటాయి. బట్ వేరేస్ మనం అండర్లయింగ్ ప్రాబ్లమ్ని ఫ్రమ్ రూట్ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి పీరియడ్స్ రెగ్యులర్ అవుతూ మీకు సిస్ట్లు కలగడంతో పాటు వితౌట్ ఎనీ సర్జరీ నార్మల్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు పీసీఓడి వల్ల మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయంటే వెయిట్ పుట్ అని అయినా కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రావడంతో పాటు టోటల్ కరెక్షన్ అవడం వల్ల మీకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా అయ్యే పాసిబిలిటీస్ పెరుగుతాయి. సో ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకుని నియరెస్ట్ హోమియో కేర్ బెంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా మనకి 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు రెగ్యులర్గా కొన్ని మంత్స్ మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఓకే, మరొక కాలర్ మదనపల్లి నుంచి లైన్లో ఉన్నారు. సునీత గారు, సునీత గారు, హలో. హలో మేడం. సునీత గారు టీవీ వైపు చూడకుండా ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, హలో సునీత గారు, టీవీ వైపు చూడొద్దండి దయచేసి, ప్లీజ్ చెప్పండి. చెప్పండి, ఫోన్ లో చెప్పండి. ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్ మీకు? ఏంటండి మీ కాల్ బ్రేక్ అవుతుందమ్మా. టూ ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, డోస్ ఎంత వాడుతున్నారు, ఇబ్బందులు ఏమున్నాయి? మెడిసిన్స్ ఏం వాడట్లేదా? మెడిసిన్స్ ఏం వాడట్లేదా అండి? మందులు ఏం వాడట్లేదమ్మా? ఓకే, అదే ఇబ్బందులు ఏమున్నాయి? ఓకే,
టాబ్లెట్ వాడల్లా స్టార్ట్ చేయట్లా మేడం. ఓకే, మీకు ఇబ్బందులు ఉన్నాయి జాయింట్ పెయిన్స్ కానీ వాపులు కానీ అట్లా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్ని తగ్గినాయా? మీ వయసు ఎంత అండి? బ్లడ్ తక్కువ ఉంది మేడం. మీ వయసు ఎంత అండి? హలో, మీ ఏజ్ ఎంత అండి? ఓకే, యాక్చువల్లీ మీకు థైరాయిడ్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. టీఎస్హెచ్ అంటే నార్మల్ 4.7 అంటున్నారు. బట్ మీరు వాడే మెడికేషన్ అంటే అలోపతి ప్రిస్క్రిప్షన్ తైరణం వాడుతున్నారు. వాడినంత కాలం అది నార్మల్ రేంజే మెయింటైన్ అవుతుంది. బట్ ఇది ఈ తైరణంతో పాటు ఇలాంటప్పుడు తైరణం తీసేయ కానీ ఇమీడియట్గా మళ్ళీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడు రిమూవల్ చేయాలి అంటే ఇప్పుడైతే మీరు తైరణం మీరు వాడుతున్నారు దాంతోపాటు హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేసి ఇట్ షుడ్ బి మెయింటైన్ టీఎస్హెచ్ అనేది 1-2 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాత అప్పుడు ట్యాపరింగ్ కనుక చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ రికరెన్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ డైట్ మాత్రం మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసిన అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద సింటమ్ ఆఫ్ థైరాయిడ్ ఏంటంటే అనీమిక్, సో హిమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి, కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా కరెక్ట్ కావాలంటే సింటమాటిక్ రిలీఫ్తో పాటు ఇట్ షుడ్ బి మెయింటైన్ 3 రిపోర్ట్స్ నథింగ్ బట్ టీఎస్హెచ్ అనేది కంపల్సరీ 1-2 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాతనే సో డల్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ మనకు వెయిట్ పుట్టాను కానీ అవన్నీ లేకుండా ఉన్నప్పుడే ట్యాపరింగ్ చేయడం వల్ల మనకు సేఫ్టీ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ వితౌట్ హోమియోపతిక్ సపోర్ట్ డైరెక్ట్ రిమూవల్ చేసే సబ్స్టిట్యూషన్ లాగా మనకి మీరు ఇస్తున్నారు కాబట్టి రిమూవ్ చేయగానే మీకు హయ్యర్గా మళ్ళీ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు వాడే మెడిసిన్స్తో పాటు హోమియో చికిత్స స్టార్ట్ చేసి దెన్ కంట్రోల్లోకి వచ్చినాక ట్యాపరింగ్ కనుక చేస్తే మీకు ఫ్యూచర్లో మెడిసిన్ లేకుండా చేయొచ్చండి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రేణుకా గారు లైన్లో ఉన్నారు. రేణుకా గారు, రేణుకా గారు చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో, చెప్పండి అమ్మా. రేణుకా గారు, ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్? మీకు కంట్రోల్లో ఉంటుందా ఉండట్లేదా? కంట్రోల్లో మెడిసిన్స్ వాడుతున్నారా? ఎంత డోస్ వాడుతున్నారండి? ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఓకే, మీ వయసు ఎంత అండి? ఏజ్ ఎంత అండి వయసు? 25 మేడం. చిల్డ్రన్ ఉన్నారా? పిల్లలు ఉన్నారు మేడం, పిల్లలు అయిపోయింది, ఆఫీస్ చేసుకున్నాం. ఓకే, సో థైరాయిడ్ సమస్య పోవాలి అంతేనా? ఓకే, సో 100 mcg హయ్యర్ డోస్ అండి. టీఎస్హెచ్ అనేది నార్మల్గా 1-2 రేంజ్ మెయింటైన్ కావాలి. బట్ గ్లాండులర్ యాక్టివిటీ కనుక తీసుకుని మీకు లాంగర్ డ్యూరేషన్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 100 mcg రీజన్ మోర్ దెన్ 20 కానీ 30 కానీ డిటెక్ట్ అయిన వాళ్ళకి పెంచే అవకాశం ఉంటాయి. లేకపోతే ఇనీషియల్లీ కంట్రోల్ కాకుంటే గ్లాండులర్ అంటే మెడిసిన్కి రెస్పాండ్ కాకుండా 100 mcg వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా వీక్నెస్ డల్నెస్ ఉండడంతో పాటు పీరియడ్ రావట్లేదని చెప్తున్నారు కాబట్టి సివియర్ అనిమిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వచ్చే ఛాన్సెస్, దట్ టు మెయిన్గా థైరాయిడ్ వల్ల. సో ఆల్మోస్ట్ అప్ టు మార్క్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మీకు ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ వెయిట్ పుట్టాన్ అవ్వడం అండ్ కొలెస్ట్రాల్ పెరగడం, ఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వాడే 100 mcgతో పాటు హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్షన్ అవుతే పీరియడ్ రెగ్యులారిటీ ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అనిమిక్ లేకుండా నార్మల్గా అవడంతో పాటు హార్మోన్స్ కరెక్షన్ అవుతాయి. దెన్ కాంప్లికేషన్స్ ఆఫ్ థైరాయిడ్ లేకుండా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెయిట్ గెయిన్ కాకుండా, కొలెస్ట్రాల్ అనేది లేకుండా నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతూ, ఆర్థరైటిస్ లేకుండా, కాల్షియం మెటబాలిజంలో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికరెంట్ కోల్డ్ అండ్ అలర్జిక్ టెండెన్సీస్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద సేమ్ టైమ్ హయ్యర్ డోస్ ఆఫ్ 100 mcg ఉంది కాబట్టి మీ కేసులో అది 50% అంటే 50 mcg వరకు తీసుకెళ్లే పాసిబిలిటీస్ ఉంటాయి. దెన్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అండ్ విత్ కంట్రోలింగ్ ఆఫ్ ద థైరాయిడ్ అండ్ ప్రాబ్లమ్ సింటమాటిక్ రిలీఫ్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయండి. మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ ఆఫ్ ప్రెజెంట్ రిపోర్ట్స్ కూడా తీసుకొని రండి. దాన్ని బట్టి ఎంతకాలం వాళ్ళని ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో చెప్పడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నుంచే కవిత గారు లైన్లో ఉన్నారు. కవిత గారు నమస్తే, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి గురించి అండి నా ప్రాబ్లమ్. ఇలా మా అమ్మాయి 21 ఇయర్స్ అండి, ఆమెకి సిన్స్ 2 ఇయర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయండి. 3 మంత్స్ ఒకసారి అవుతుంది. ఓకే, ఒకసారి అయ్యి అయినప్పుడు 15-20 డేస్ హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆగి అదే కంటిన్యూ ఉంటుంది. సమ్టైమ్స్ అవ్వకుండా స్పాటింగ్ అట్లా 20 డేస్ వరకు స్పాటింగ్ అనిపిస్తుంది. మన థైరాయిడా, పీసీఓసా, ఇంకోటి వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం ఎలా డిటెక్ట్ చేయాలనేది, దానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? ఓకే, 21 ఇయర్స్ అండి తనది?
అవునండి, 21 ఇయర్స్. ఈ 20 డేస్ అవుతుంటది కదండి, దానికి ఏమన్నా ఆపడానికి ఏమన్నా మెడిసిన్ ఇస్తుంటారా? ఓకే, తనకు త్వరగా ఒకసారి చెక్ చేయించండి. ఎందుకంటే వన్స్ ఇన్ 3 మంత్స్ ఇనిషియల్లీ అప్ టు మెనార్క్ అయిన తర్వాత 1 to 2 ఇయర్స్ ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అప్పుడే బాడీలో హార్మోన్స్ అడ్జస్ట్ అవుతున్నాయి కాబట్టి. బట్ షీఈ్ ఆల్రెడీ 21 అండ్ ఆల్మోస్ట్ మెనార్క్ అటెండింగ్ కూడా మోర్ దెన్ 6 to 8 ఇయర్స్ అవుతుండొచ్చు. బట్ స్టిల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వన్స్ ఇన్ 3 మంత్స్ అంటే దట్ ఈస్ అబ్నార్మల్ గానే కంపల్సరీ. మేజర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనకి పీసీఓడి కానీ ఉండొచ్చు, దానికి థైరాయిడ్ కానీ ఉండొచ్చు, అండ్ హై ప్రొలాక్టిన్ వల్ల కూడా ఉండొచ్చు. ఈ 3 రీజన్లు ఏదన్నా కావచ్చు, ఒకసారి తర్వాత చెక్ చేయించండి. పీసీఓడి అయితే కనుక పెల్విక్ స్కాన్తో పాటు హార్మోనేసి అంట ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ పరీక్ష చేయించాల్సి వస్తుంది. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ అంటే కనుక T3, T4, TSH చేయించాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ప్రొలాక్టిన్ రూల్ అవుట్ చేయండి. సో ఈ మూడిట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, పింపుల్స్ రావడం అనేది మనం గమనిస్తాం. స్కిన్ డ్రైనెస్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. స్కిన్ డ్రైనెస్ ఎక్కువ మనకి థైరాయిడ్ సింప్టమ్ ఉండడం వల్ల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో పీసీఓడి ఎక్స్ప్రెషన్లో కూడా హెవీ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ స్కాంటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ల వాళ్ళల్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హెవీ బ్లీడింగ్ అండ్ వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. స్కిన్ డ్రైనెస్ అండ్ హెయిర్ ఫాల్ ఉండే అవకాశాలు ఉంటాయి. డల్నెస్ రోజ్నెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఫర్దర్ ట్రీట్మెంట్ అయితే మూడింటికి మన దగ్గర ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. బట్ బిఫోర్ గోయింగ్ స్టార్ట్ ఒకసారి నేను చెప్పిన 3 ఎగ్జామ్స్ అని తర్వాత చేయించుకుని నియరెస్ట్ హోమ్ మేకర్ బ్యాంచ్ విజిట్ అవ్వండి. డెఫినెట్గా ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అనేది, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా, ఫ్యూచర్ డిపెండెన్సీ ఆఫ్ మెడిసిన్ కూడా లేకుండా చేసుకునే అవకాశాలు ఉంటాయి. నాట్ ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే కాకుండా పీరియడ్ రెగ్యులారిటీ అవ్వడంతో పాటు సిమ్టమాటిక్ రిలీఫ్, వెయిట్ రిడక్షన్ అవుతుంది, డ్రైనెస్ నార్మల్గా అవ్వడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, అండ్ స్కిన్ డిస్కలరేషన్ కంప్లీట్గా నార్మల్గా అయ్యే పాసిబిలిటీ పెంచవచ్చు. అండ్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనే దానికి ఇబ్బంది లేకుండా అవ్వడం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సిమ్టమాటిక్ రిలీఫ్ చేస్తున్నాం, హార్మోన్స్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి సొల్యూషన్ విధానంలో పాప విషయంలో తీసుకోవచ్చండి. నేను చెప్పిన 3 పరీక్షలు చేయించుకొని నేను స్టోమ్ మేకర్ బెంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ జగిత్యాల నుంచి లైన్లో ఉన్నారు. మమత గారు, మమత గారు చెప్పండి సమస్య ఏంటో. హలో, హలో మేడం చెప్పండి. మమత గారు మేడం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఎప్పటి నుంచి ఉందండి సమస్య మీకు థైరాయిడ్ అనేది? నాకు 4 మంత్స్ నుండి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఎంత డిటెక్ట్ అయిందండి టీఎస్హెచ్ అనేది మీకు? బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ ఎంత డిటెక్ట్ అయిందండి? ఎంత డోస్ వాడుతున్నారు? 25 ఉందండి. టీఎస్హెచ్ 25 డిటెక్ట్ అయింది. డోస్ ఎంత వాడుతున్నారు ఇప్పుడు మీరు? 25. ఓకే, సో 25 MCG వాడుతున్నారు. థైరాయిడ్ మేబీ 8 or 9 డిటెక్ట్ అయి ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి థైరాయిడ్ సమస్య, ఫాదర్కి కానీ మదర్కి కానీ? మీరు టీవీ వైపు చూస్తున్నట్టున్నారు మమత గారు. ఓకే ఓకే చెప్పండి. సో ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ థైరాయిడ్ కాబట్టి సింగిల్ డిజిట్ ఉంటే మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా. సో రిలీజ్ డోస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. సో సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు యాక్షన్ ఆఫ్ ద హోమియోపతిక్ రెమెడీ గ్లాండులర్ యాక్టివిటీ మీద పనిచేస్తుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ బాడీలో పెరిగి హార్మోనియస్ వేలో మెయింటైన్ అవుతుంది కాబట్టి మీరు వాడే 25 MCG కూడా మనం ట్యాపర్ చేయొచ్చు, మొత్తం రిమూవల్ కూడా చేయొచ్చు. దాంతోపాటు థైరాయిడ్ వల్ల ఇబ్బందులు అంటే వెయిట్ గెయిన్ కానీ ఇందాక చెప్పిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ ఏది ఉన్నా కూడా మీకు తగ్గే అవకాశాలు ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒకసారి మీ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకుని నియరెస్ట్ హోమ్ మేకర్ బెంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా మనకు సొల్యూషన్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు పిల్లలందరిలో కూడా చాలా చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అయిన తర్వాత నుంచే కూడా వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఆ తర్వాత కొంత ఏజ్ తర్వాత అది పీసీఓడి ప్రాబ్లమ్స్కి దారితీయడం ఇలా జరుగుతుంది. సో అది ఫస్ట్ నుంచే కూడా హోమియో ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా సొల్యూట్ చేసుకోవచ్చు? సో నెవర్డేస్ పీసీఓడి కేసెస్ ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం, అండ్ థైరాయిడ్ కేసెస్ కూడా ఎర్లీగానే గమనిస్తుంది డ్యూరింగ్ ప్యూబర్టీ ఏజ్లోనే. బట్ చాలామంది ఏంటంటే ఫస్ట్ 1 to 2 ఇయర్స్ ఇర్రెగ్యులర్గా ఉంది కానీ కొంత మ్యాక్సిమం భయపడాల్సిన అవసరం లేదు విత్ పీసీఓడి, అంటే నథింగ్ బట్ ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల అప్పుడు చెకప్ చేయించుకుని ఇబ్బంది లేదు. బట్ అది అటు ఇట్ విల్ బి మెయింటైన్డ్ కంప్లీట్లీ అంటే కనుక కంపల్సరీ తర్వాత చెకప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పీరియడ్ రాకపోవడం అనేది ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు, ఓకే బెటర్ అని ఫీల్ అవుతుంది. బట్ స్టిల్ ఒకసారి ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ అయిపోతే దాని యొక్క ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా దారితీసే అవకాశం ఉంటాయి కాబట్టి తర్వాత చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ ఇనిషియల్ చేయడం కనుక హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే పీసీఓడికి టోటల్ సొల్యూషన్ ఉన్నాయి మన దగ్గర కేసెస్. అండ్ థైరాయిడ్ సమస్యలు కూడా టోటల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇన్ వాట్ వే సొల్యూషన్స్ ఇన్ ద వే ఏంటంటే ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ అనే కాకుండా సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి, వెయిట్ పుట్ అవ్వడం అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, పింపుల్స్ రావడం అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కూడా కంప్లీట్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సిస్ట్లు కూడా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి.
ఆయన థైరాయిడ్ అయితే కనుక వెయిట్ రిడక్షన్తో పాటు ఫ్యూచర్ కాంప్లికేట్ ఇర్రెగ్యులారిటీతో పాటు లేకుండా అవాయిడ్ అంటే అప్పటి వల్ల క్రైటీరియా ప్రెగ్నెన్సీ అని కాకపోవచ్చు, ఎందుకంటే దే ఆర్ అన్మ్యారీడ్ కాబట్టి. బట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే కనుక టెండెన్సీ మెయింటైన్ అయితే కనుక డిపెండెన్స్ ఆఫ్ మెడిసిన్ పెరగడంతో పాటు ఇబ్బందులు గురించి ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే ఇనిషియల్ స్టేజ్లోనే వస్తే కనుక మ్యాక్సిమం లెవెల్లో బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫ్రమ్ రూట్ కరెక్షన్ ఇవ్వడం వల్ల సర్టన్ ఎక్స్టెంట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అయ్యే యాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మనకు టోటల్గా ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వరలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. వరలక్ష్మి గారు చెప్పండి అమ్మా, సమస్య ఏంటో. హలో చెప్పండి వరలక్ష్మి గారు. హలో అమ్మా, దయచేసి టీవీ వైపు చూడొద్దమ్మా, ప్రతిసారి చెప్తూనే ఉంటాం. ప్లీజ్ ఫోన్ లో మాట్లాడండి, డాక్టర్ గారు చెప్పేటప్పుడు టీవీ వైపు చూడండి ప్లీజ్. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. సమస్య ఏంటి చెప్పండి. ఏం చూడట్లేదు మేడం. మీరు చూస్తున్నారమ్మా, ప్లీజ్ టీవీ వైపు చూడొద్దు, అసలు ఫోన్ లో చెప్పండి. హలో మేడం, చెప్పండి సమస్య ఏంటండి. నమస్తే చెప్పండి. నాకు థైరాయిడ్ 10 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, 10 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ 188 వచ్చింది మేడం థైరాయిడ్ 10 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఎప్పుడు 35, 34, 17, 5, 5 అప్పుడప్పుడు 3 మంత్స్ కో చెకప్ చేసుకుంటాను మేడం. ఓకే, ఎప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది ఈ ప్రాబ్లం ఉంది, అర్థం కావట్లేదు మేడం. మెడిసిన్ ఏం వాడట్లేదా అండి? మరి వాడుతున్నాను మేడం. ఎంత డోస్ వాడుతున్నారు? 100 వాడుతున్నాను మేడం. లాస్ట్ 1 మంత్ బ్యాక్ చెకప్ చేయించుకున్నాను. T3 నేమ్ 98.65 ఉంది. ఓకే, T4 6.6 ఉంది. ఓకే, TSH 17.54 ఉంది. హై డోస్ హై ఉందండి. మీ వయసు ఎంత అండి? నాది 7 ఉంటుంది మేడం. ఎంత అండి? 7. ఓకే, సో మీకు సమస్య దట్ ఈస్ నథింగ్ బట్ అన్కంట్రోల్డ్ థైరాయిడ్ అండి. సో థైరాయిడ్ అప్ టు మార్క్ లేదా ఈవెన్ దో 100 MCG వరకు వెళ్ళినారు, బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉన్నాయి అండ్ TSH కూడా నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వట్లేదు. సో ఇనీషియల్గా చాలా మంది 8 ఉన్నప్పుడు 25 కానీ 50 కానీ స్టార్ట్ చేస్తారు, దెన్ అన్కంట్రోల్కి వెళ్ళడం వల్ల 100 MCG వరకు వచ్చింది. బట్ స్టిల్ విత్ 100 MCG కూడా మనకు TSH అనేది మీకు 17 ఉందంటే దట్ ఈస్ హయ్యర్ అండి. మళ్ళీ డోసెస్ పెంచాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు హోమియోపతికి స్టార్ట్ చేసి ఎంతవరకు బెనిఫిట్ పొందగలుగుతారంటే, ఇప్పుడు 100 MCG అలాంగ్ విత్తో పాటు హోమియో వాడడం వల్ల మీకు TSH షుడ్ బి 1-2 రేంజ్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 17 ఉంటే కంపల్సరీ వెయిట్ గెయినింగ్ అవ్వడం అలాంటి సమస్యలు ఉంటాయి, ఆర్థరైటిస్ సమస్యలు ఉంటూ ఉంటాయి, అలాంటి సమస్యలు లేకుండా. అండ్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ కూడా మీరు చేయించుకోండి, TSH కంటిన్యూస్ 17 కానీ 10 క్రాస్ అయ్యి మెయింటైన్ అయితే కనుక హై కొలెస్ట్రాల్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అది కూడా కంట్రోల్ అవ్వడంతో పాటు టోటల్ మీ విషయంలో టోటల్ కరెక్షన్ జరగకుండా ఈ కాంప్లికేషన్స్ లేకుండా చేయొచ్చు అండ్ TSH అనేది నార్మల్గా మెయింటైన్ అయ్యేటట్టు చేయొచ్చు. అండ్ 100 MCG నుండి ఫర్దర్ ఇంకా 120-150 MCG వెళ్ళకుండా 75 or 50 MCG వరకు కూడా తీసుకెళ్లే పాసిబిలిటీస్ ఉంటాయి. విత్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉందంటే గ్లాండ్లు అనేది డిపెండెన్సీ గ్రాండ్కి పెరిగిపోయింది అండ్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తుంది. కాబట్టి టోటల్ రిమూవల్ ఆఫ్ మెడిసిన్ చేయకపోయినా కంట్రోలింగ్ లెవెల్ చేసుకోవచ్చు వితౌట్ ఎన్ని సిమ్టమాటిక్ రిలీఫ్, ఇబ్బందులు లేకుండా సేఫ్టీ జోన్లోకి వెళ్ళేటట్టయితే చేయొచ్చండి. సో నియరెస్ట్ హోమ్ కేర్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా మీకు ది బెస్ట్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు. శ్రీదేవి గారు హలో. మా శ్రీదేవి గారు కాల్ డిస్కనెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ కూడా, పీసీఓడి థైరాయిడ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ TV5.